आज बालिनेनी श्रीनिवास रेड्डी के 60वें यौमे पैदाइश के मौके पर 44वें डिवीजन के कॉरपोरेटर गोपी रेड्डी गोपाल रेड्डी ने कहा कि आज साबिक वजीर बालिनेनी श्रीनिवास रेड्डी की यौमे पैदाइश के मौके पर मारुति नगर सेकेंड लाइन में कारकुनों के इजलास में केक काटा गया। प्रसन्ना अंजिया स्वामी देवस्थनम कॉलोनी के रिहायश और अय्यप्पा स्वामी मेरे साथ मौजूद कारकुनों कायदीन और दोस्तों ने प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के सामने इस एतमाद का इजहार किया है कि बालिनेनी श्रीनिवास रेड्डी भारी अक्सरियत से जीतेंगे। चाहे मैं 4 बार जीत जाऊं और 5 ही बार जीत कर वजीर के अहदा हासिल कर लूं, मुझे वजीर के अहदे की ज़रूरत नहीं। मैं वोट नहीं मांगता अगर मैं हर गरीब को बगैर किसी परेशानी के घर दूँ। हमारी बस ट्रिप विजय साई रेड्डी की रिलीज एपिसोड में रजनी मिनिस्टर की मौजूदगी में मैंने कहा कि बालिनेनी श्रीनिवास रेड्डी ईमानदारी का एक उर्फी नाम है। प्रकाशम जिला के ओंगुलू हल्के का कहना है कि इनसे बेहतर कोई लीडर नहीं है, लेकिन 44वीं डिवीजन के कॉरपोरेटर गोपी रेड्डी गोपाल रेड्डी और अय्यप्पा सोमुलू की क़ियादत में 1000 से ज़्यादा लोगों ने खुराक अतिया करने के प्रोग्राम मुनक़िद किया गया। रेड्डी बाबू और उंगुल म्यूनिसिपल कॉरपोरेशन के मेयर गंगरा सुजाता और YSRCP के कारकुनों ने हिस्सा लिया और इस प्रोग्राम को कामयाब बनाया। నలభై నాలుగు గుడిలోని కార్పొరేటర్ శ్రీ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వాములకి భక్తులకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులందరూ ఉపయోగించుకొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. స్వామి స్వామి నలభై నాలుగు డివిజన్ కార్పొరేటర్ అని చెప్పండి, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి అని చెప్పండి. నలభై నాలుగు డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. అందరూ పాల్గొని విజయవంతం చేయాలి స్వామి. స్వామి శరణం. ప్రీతమ నాయకుడు మా ముఖ్య హ్యాపీ బర్త్డే అని చెప్పండి. వైట్ రైస్ సాంబార్ అటు రాజ్యాలు కానీ స్వామి మీడియా ముందు మాట్లాడిన తర్వాత కానీ ఒకసారి మాట్లాడండి. అయిపోయింది స్వామి, ఒకసారి మాట్లాడండి స్వామి. పక్కన నిలబడి స్వామి మాట్లాడాను అన్న, చిన్న విషయం మాట్లాడండి. శ్రీనివాస రెడ్డి గారి 60వ పుట్టినరోజు సందర్భంగా మన 44వ డివిజన్లో మన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాములకి ఇటు స్వాములకి అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన వాసన్న అంటే ప్రజలందరికీ ఎంతో అభిమానము, కార్యకర్తలు అయితేనేమి మహిళా కార్యకర్తలు ఎంతో అభిమానంగా చూసుకునే వాసన్న జన్మదినం. ఈరోజు మన గుడిలో కేక్ కట్ చేసి బాబు పరిత్రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మేయర్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు చేయడం మా వార్డు ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకునే వాసన్న మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవిస్తాను. అందరూ
అరవయో జన్మదిన సందర్భముగా మన 44 డివిజన్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మన భక్తుల అందరి సహకారంతో ఈ రోజు 44 డివిజన్లో అయ్యప్ప స్వాములకి విడి స్వాములకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది। మన వాసన్న గారు ఎంతో ప్రీతితో ఈ సంవత్సరం ఇక్కడ భజన కార్యక్రమాలు భక్తుల భోజన ఏర్పాట్లు కూడా వాసన్న వచ్చి ఉన్నాడు। ఈరోజు ఈసారి కూడా ఏదో ఒక రోజు వస్తారని చెప్పి ఉన్నాడు। అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాసన్న మంచి ఐశ్వర్య ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మా ప్రజలందరి తరపున 44 డివిజన్ తరపున అందరం అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఒంగోలు ప్రజలందరికి ముఖ్య నేత అయిన బాలయ్య శ్రీనివాస రెడ్డి గారిని అందరూ గౌరవించే విధంగా చూసుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం। स्वामी मीडिया मुझे माला स्वामी फस्ट डायरेक्ट आज माला स्वामी प्रोटोकाल एवर माला अंदर की नमस्कार स्वामी स्वामी शरणप यह नलब नागरिक श्री गोपिरेड्डी गोपाल रेड्डी गुरुस्वामी गारी आध्र्यन अय्यप्प स्वामी समक्ष में श्री प्रसन्न स्वामी देवस्थान मालेन श्रीनिवास रेड्डी अरवय पुटन रोज सदर्भंग केक कटा स्वामी कार्यक्रम की भक्त स्वामी नलब प्रजू पागो स्वामी वासन मरी पुटन रोजकोनी मन वोल मरी मरी अभिवृद्धि पदों में ना अय्यप्प स्वामी जीवन में एपड़ू उ स्वामी स्वामी शरण्य హైపోడని हाई बहुत ना पीआरसी ओपन क्रोत ओपन टू डे यूट्यूब ఆ
ఇంకా గ్లాస్ స్వామి నారాయణ స్వామి నారాయణ స్వామి కొంచెం వెనుకండి మరి స్వామి గోపాల్ రెడ్డి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం.